హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే ఎగ్ ఫ్రై రైస్ చేద్దామనుకుంటున్నా. పిల్లలకు తొందరగా స్కూల్ టైంలో తొందరగా చేయొచ్చు. ఫస్ట్ ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు వేడెక్కాక 2 ఇలాచీ, లవంగాలు, బగారా ఆకు వేసుకోవాలి. సాజీరా కూడా వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం వేయాక ఉల్లిపాయలు వేసుకోవాలి. టూ మినిట్స్ ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. తొందరగా మగ్గడానికి అందులో సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత పసుపు కలపాలి. పసుపు అల్లం టీ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. ఎగ్స్ స్మెల్ వస్తుంది కాబట్టి ఎంత టైం కలపాలి. వేసుకుంటూనే ఉన్నాను. రైస్కి సరిపడ కారం వేసుకోవాలి. వేగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ పడుతుంది, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపోవాలి.
మొత్తం ముందే వేడన్నం పెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ రైస్ ఇప్పుడు ఒక దాంట్లోకి వేసుకుంటున్నా. వేసినంతా ఒకసారి ఇలా విడివిడిగా అనుకోవాలి. ఈ రైస్ని దాంట్లోకి వేసుకోవాలి. పక్కన తర్వాత మూత పెట్టేసి పట్టుకుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రై రైస్. ఈజీగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎగ్ ఫ్రై రైస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.